Hi friends, I am Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, ఈ రోజు ఏంటంటే మనకు చాలా కామన్ గా అడుగుతుంటారు చాలా మంది కామెంట్ బాక్స్ లో కూడా పెడుతున్నారు మన బేబీ హార్ట్ బీట్ బట్టి మనము అంటే అది బాబా పాపన అనేది తెలుసుకోగలుగుతాం అనేది చాలా మంది అడుగుతుంటారు సో అలాంటిదంటూ ఏమీ లేదండి సో బేసికల్లీ ఏంటంటే ఆన్ ఎన్ ఆవరేజ్ బేబీ హార్ట్ బీట్ వేరియస్ బిట్వీన్ 120 టు 160 సో ఆన్ ఎన్ ఆవరేజ్ 140 బీట్స్ పర్ మినిట్ ఇస్ అ నార్మల్ రేంజ్ అంటాం సో ఈ హార్ట్ బీట్లో ఏంటంటే అది తేడాలు వస్తుంటాయి అంటే బేబీ స్లీప్లో ఉన్నా కానీ బేబీ రెస్టింగ్ పొజిషన్లో ఉన్నా కానీ హార్ట్ బీట్ తగ్గుతుంది అంతేకాని మనకు హార్ట్ బీట్ వేరియబిలిటీ ఉంటుంది కానీ డెఫినెట్గా బేబీ హార్ట్ బీట్ బట్టి మనం సెక్స్ ఆఫ్ ద బేబీ అంటే పాపన బాబా అనేది మనం తెలుసుకోలేము ఓన్లీ థింగ్ ఏంటంటే వేరియబిలిటీ ద హార్ట్ బీట్ ఈజ్ నాట్ ఎ ఫిక్స్డ్ హార్ట్ బీట్ అయితే కాదు వేరియబిలిటీ ఉంటుంది అంటే బేబీ కదలికలు ఎక్కువగా ఉన్నప్పుడు బేబీ యాక్టివ్గా ఉండి మూమెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు హార్ట్ బీట్ డెఫినెట్గా రైజ్ అవుతుంది వెరాజ్ బేబీ రెస్టింగ్ పొజిషన్లో స్లీపింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు హార్ట్ బీట్ విల్ కమ్ డౌన్ అంటే డెఫినెట్గా తగ్గుతుంది సో దాన్ని బట్టి మనం జెండర్ అనేది డిసైడ్ చేయలేము అండ్ ఇంకోటి ఏంటంటే బేబీకి ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా లేదు అమ్లికల్ కార్డ్ అంటే బొడ్డు తాడు ముడ్లు పడ్డా లేకపోతే మెడ చుట్టుకున్నా కానీ బేబీ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు కూడా మనకు బేబీ హార్ట్ బీట్ అనేది స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మదర్కి ఒకసారి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాము అంటే బెట్నజోల్ ఇంజెక్షన్స్ లంగ్ మెచ్యూరిటీ కోసం ఇస్తాం అలా ఇచ్చినప్పుడు కూడా బేబీ హార్ట్ బీట్ అనేది స్లో డౌన్ అవుతుంది అంటే బేబీ మూమెంట్స్ కూడా తగ్గుతాయి ఆ టైంలో సో హార్ట్ బీట్ బట్టి మనం జెండర్ అనేది అసలు డిసైడ్ చేయలేమండి బికాస్ జెండర్ ఈజ్ అ ఫిక్స్డ్ థింగ్ బట్ బేబీ హార్ట్ బీట్ ఫిక్స్డ్ కాదు అది వేరియబిలిటీ అంటే పెరగొచ్చు తగ్గొచ్చు కూడా సో ఇవన్నీ ఏంటంటే బేబీ రీజన్స్ కొన్ని మెటర్నల్ రీజన్స్ కూడా ఉంటాయి అంటే మదర్కి ఏమైనా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా లైక్ అరిథ్మియస్ అలా ఉన్నా లేదు మదర్కి హైపర్ థైరాయిడిజం అలా ఉన్నా కానీ వాళ్ళ నాలి వాళ్ళ పల్స్ రేట్ ఎక్కువగా కొట్టుకుంటుంది అలా ఉన్నప్పుడు బేబీ హార్ట్ బీట్ కూడా డెఫినెట్గా ఎక్కువగా కొట్టుకుంటుంది లేదు మదర్కి ఫీవర్ ఉన్నప్పుడు టెకికార్డియా ఉంటుంది అట్ ద సేమ్ టైం బేబీ మదర్కి ఎలా అయితే హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుందో బేబీ కూడా హార్ట్ బీట్ అంటే హార్ట్ రేట్ అనేది పెరగొచ్చు ఆ టైంలో అండ్ కొందరు మదర్స్కి ఏంటంటే యాంటీ డిప్రెషన్ మెడికేషన్స్ పైన ఉంటారు లేదు వాళ్ళకు స్టీరాయిడ్స్ అట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్గా బేబీ హార్ట్ బీట్ తగ్గుతుంది సో ఇవన్నీ కూడా ఉంటాయి బేబీ మూమెంట్స్ బట్టి బేబీ స్లీపింగ్ పొజిషన్ యాక్టివ్ పొజిషన్లో ఉన్నారా దాన్ని బట్టి హార్ట్ బీట్ వేరియబిలిటీ అనేది ఉంటుంది అంతేకాని మనము హార్ట్ బీట్ బట్టి బేబీ జెండర్ అనేది అయితే మారదు సో అది ఒక అపోహనే అండి ఎందుకంటే చాలామంది స్కాన్స్ చేసినప్పుడు హార్ట్ బీట్ ఎంత అండి అని అడుగుతుంటారు ఎందుకోసం అంటే వాళ్ళు అంటే ఏదో ఇంత హార్ట్ బీట్ ఉంటే అది మేల్ బేబీ అంత హార్ట్ బీట్ ఉంటే అది ఫీమేల్ బేబీ అన్నట్టుగా అట్లా అనుకుంటారు బట్ అట్లాంటిది అంటూ ఏమీ లేదండి అది ఒక అపోహ మాత్రమే సో హార్ట్ బీట్ బట్టి మనము జెండర్ అనేది తెలుసుకోలేము సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే మీరు మా వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ